సో హాయ్ ఎవరివర్, నేను మీ అరణ్. మీరు చూస్తున్నారు ఏడిఆర్ లింగ్వేజ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నా ఏ వీడియోస్ నా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది చూసి వెళ్ళిపోతారండి, ఎప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు తలుచుకుంటే 10K సబ్స్క్రైబర్స్ అయిపోతారు, దయచేసి నా 10K సబ్స్క్రైబర్స్ చేయండి ప్లీజ్. ఇది ఒకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకే, సో ఈరోజు మంచి జాబ్ అప్డేట్స్ వస్తాను. మీరు థంబ్నైల్ చూసే ఉంటారు కదా, టెలీ పర్ఫార్మెన్స్ అనమాట కంపెనీ నేమ్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, స్టూడెంట్స్, బ్యాచులర్స్, హౌస్ వైఫ్స్ ఎవరైనా చేసుకోవచ్చు. పాన్ ఇండియా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ఇన్ని రోజులు చేయాలని రోజులని చేయాలని లేదు, మీకు నచ్చితే చేసుకోవచ్చు. ఇది చార్ట్ సపోర్ట్ ప్రాసెస్ అనమాట. ఓకే, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, తమిళ్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. మీరు చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్ ఆల్మోస్ట్ ఆ గుర్గా మీద వదిలేయండి. ఆఫ్ 5 డేస్ ఎగో వచ్చింది, బట్ ఇన్ అప్లికేషన్స్ ఇంకా ప్రెసెంట్ నడుస్తుంది, లాగిన్ అప్లై చేయండి. ఓకే, జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పాన్ ఇండియా, ఫస్ట్ థింగ్ హియరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పాన్ ఇండియా. ఒక గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మీరు 10th 12th పాస్ అయినా పర్లేదు. సో ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. లాంగ్వేజెస్ రిక్వైర్డ్, తమిళ్ వచ్చినా పర్లేదు, తెలుగు వచ్చినా పర్లేదు, ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు, హిందీ వచ్చినా పర్లేదు, 4 రావాలని లేదు. సో మీకు ఇంగ్లీష్ తెలుగు వస్తే డెడ్లీ కాంబినేషన్, వస్తే ఇంగ్లీష్ హిందీ వస్తే డెడ్లీ, అలాగా రెండు చూడండి, రెండు కాంబినేషన్స్ చూసుకోండి. మీకు తెలుగు వచ్చి ఇంగ్లీష్ కూడా బేసిక్ ఎలాగో వచ్చుంటుంది, జాబ్కి వెళ్తారంటే ఇంగ్లీష్ వచ్చే ఉంటుంది, రాకపోయినా పర్లేదు తెలుగు వచ్చు కాబట్టి మీరు అప్లై చేయండి. తెలుగు పీపుల్కి స్పెషల్గా ఇది మంచి ఆపర్చునిటీ. యూ మస్ట్ బి కంఫర్టబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్తో కంఫర్టబుల్ అయ్యి ఉండాలి. డే షిఫ్ట్ వేస్తారు, నైట్ షిఫ్ట్ వేస్తారు. విండోస్, ఒక ల్యాప్టాప్ ఉండాలి, విండోస్ 10, 4GB ర్యామ్, i3 ప్రాసెసర్. ఇది లేకపోయినా పర్లేదు, బేసిక్ ల్యాప్టాప్ ఎంత అంటే 10,000 వస్తుంది. 10,000 ఇస్ మచ్ ఇనఫ్. ఒక ల్యాప్టాప్ కొనుక్కోండి, 10,000 ఈజీగా ల్యాప్టాప్ వస్తుంది అండి. సెకండ్స్లో కట్టా, సెకండ్స్లో అయిపోయినా మీరు 10,000 ఒక నార్మల్ ల్యాప్టాప్ కూడా కొనుక్కోవచ్చు. మీరు అమెజాన్లో 10-12,000, 15,000 పెడితే మంచి ల్యాప్టాప్ వస్తుంది. ఓకే, ఇక్కడ మిగతావన్నీ చూడండి. టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలి, టైపింగ్ స్పీడ్ లేకపోయినా పర్లేదు. ఇది యాక్చువల్గా చార్ట్ సపోర్ట్ ప్రాసెస్, టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఒకవేళ మీరు కానీ ఇంటర్వ్యూలో ప్రాసెస్ బాగా ఇచ్చారు, టైపింగ్ స్పీడ్ తక్కువ ఉందనుకో, మిమ్మల్ని వాయిస్ ప్రాసెస్లోకి తీసేసుకుంటారు. అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్లో కన్వర్ట్ చేస్తారు మిమ్మల్ని ఆటోమేటిక్గా. మీకు చెప్పరు, మీకు చెప్తారంటే లాస్ట్ ఓకే మీకు టైపింగ్ రాలేదు, డోంట్ వరీ, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడు, తెలుగు బాగా మాట్లాడుతున్నావు, వాయిస్ ప్రాసెస్లో పుష్ అయిపోని చెప్పి వాయిస్ ప్రాసెస్లో పుష్ చేస్తాను నేను. ఓకేనా, సో నీకు కన్ఫర్మ్గా జాబ్ అనేది కన్ఫర్మ్ ఇక్కడ. సో గ్రాడ్యుయేట్ నాట్ రిక్వైర్డ్, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. ఎప్పుడు వరకు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు. సో ప్రజెంట్ మీరైతే రైట్ నువ్వు అప్లై చేసుకోండి, చాలా బెస్ట్ ఆపర్చునిటీ. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది, ఎలా ఇస్తారు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ రాసేది చూడండి. శాలరీ ప్యాకేజ్ 1.75 to 2.25K పర్ ల్యాక్, అంటే 2,25,000 పర్ యానం. అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత వస్తుంది అంటే చేతికి ఆల్మోస్ట్ 2 lakhs పర్ యానం వేసుకున్నా, ఎక్స్పీరియన్స్ నాన్ ఎక్స్పీరియన్స్ ఎలా చూసుకున్నా 2 lakhs పర్ యానం వేసుకున్నా మీకు ఒక 16 to 15, 16 ఇలా వస్తుంది అనమాట. అంటే కటింగ్ అన్ని పోగా 15, 16, 14, 15, 16 ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే మీరు అర్న్ చేసుకోవచ్చు. ఎక్కడున్న రిమోట్ ప్లేసెస్, ఏ పల్లెటూరు అయినా పర్లేదు, మీరు ఇది ఇంటికాడ ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ, మంచి వైఫై కనెక్షన్ గట్టు ఉంటే చాలు, మీకేం లేదు. కాల్స్ వస్తుంటాయి, చార్ట్ సపోర్ట్ కాబట్టి మెయిల్స్ వస్తుంటాయి, చార్ట్లు చేస్తూ మీరు ఇంకొక ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక మంచి జాబ్ అప్డేట్, దీనికి అప్లై చేయండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఓకేనా, సో ఇది కాకుండా ఇంకొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, పర్మనెంట్ కాగ్నిజెంట్ నుంచి పర్మనెంట్ వాయిస్ నాన్ వాయిస్ ప్రాసెస్. ఇది కూడా 1 hour ఆఫ్ స్టార్టింగ్ జాబే, హైదరాబాద్, సికింద్రాబాద్. ఇక్కడ కూడా హెచ్ఆర్ సెషన్, ఓపీఎల్ రైటింగ్ అంటే అసెస్మెంట్ ఉంటుంది ఒకటి, తర్వాత నార్మల్గా మీరు ఒక టెస్ట్ ఇవ్వాలి, హైదరాబాద్ లొకేషన్ గట్ వెళ్ళి కలవాలి ఒకసారి వాళ్ళని. ఎనీ గ్రాడ్యుయేషన్, ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇది అప్లై. రెండు లింక్లో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, బట్ అప్లై చేసినప్పుడు రెండిట్లో కాగ్నిజెంట్ అయితే కాగ్నిజెంట్, వీళ్ళైతే టెలీ పర్ఫార్మెన్స్ అయితే టెలీ పర్ఫార్మెన్స్, రెండిట్లో అప్లై చేయండి. ఇది కొద్దిగా బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. ఓకే, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ వీళ్ళు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎనీ టైం. టెంపరీ డ్యూ టు కోవిడ్ అని అన్నారు, కానీ ఎనీ టైం ఆఫీస్ పిలిస్తే ఆఫీస్కి వెళ్ళాలి, బట్ ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా, సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి జాబ్ అప్డేట్స్, మంచి మంచి అర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను, దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.